ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. 9-10 షెడ్యూళ్లలో పొందుపరిచిన ప్రభుత్వ రంగ సంస్థలు, అట్లాగే యూనివర్సిటీసు, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్సు, వీటన్నిటికి సంబంధించి ఇంకా చాలా వాటి విషయాల్లో పరిష్కారం లభించాల్సి ఉంది. 9 షెడ్యూల్లో 89 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. 10 షెడ్యూల్లో 142 శిక్షణ కేంద్రాలు కానీ, యూనివర్సిటీలు కానీ, రకరకాల విద్యా సంస్థలు, ఉన్నత విద్యామండలి లాంటివి ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే మొత్తం కలిపి మనకు 231 సంస్థలకు సంబంధించి మరి 2 షెడ్యూళ్లలోనూ పొందుపరచడం జరిగింది. 9 షెడ్యూల్లో శీలాబేడి కమిటీ ఒక 64 సంస్థలకు సంబంధించి మరి అధ్యయనం చేశారు. వాటికి సంబంధించి తర్వాత తగిన సిఫార్సులు కూడా ఇచ్చారు. అంటే 35 సంస్థల్లో ఉద్యోగుల పంపిణీకి సంబంధించి కూడా ఆ కమిటీ సిఫార్సులను 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఆమోదించాల్సి ఉంది. ఈ 9 షెడ్యూల్ హెడ్ క్వార్టర్స్కి సంబంధించి ఇప్పుడు అదొక వివాదాస్పదంగా ఉంది. హెడ్ క్వార్టర్ అంటే మనం ప్రధాన కార్యాలయానికి సంబంధించిన ప్రాంగణం అంతా కూడా హెడ్ క్వార్టర్ కిందికి వస్తుందని మనం వాదిస్తూ ఉన్నాం. అయితే ఆఫీసు లొకేటెడ్ ఏ ఫ్లోర్లో ఉంది, లేకపోతే ఎక్కడుందో అది మాత్రమే ఆ సంస్థకు సంబంధించిన ప్రిన్సిపల్ హెడ్ క్వార్టర్గా పరిగణించాలని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తూ ఉంది. కేంద్రం కూడా ఈ మధ్య అంటే నిన్ననే ఒక ఉత్తర్వు ఇచ్చింది. దీంట్లో ప్రిన్సిపల్ హెడ్ క్వార్టర్ ఏ బిల్డింగ్లో ఉంటుందో అది మాత్రమే హెడ్ క్వార్టర్గా పరిగణించాలి, ఆ ప్రాంగణం అంతా కూడా హెడ్ క్వార్టర్ అనలేమని ఒక ఉత్తర్వు ఇచ్చింది. దాన్ని కూడా మనం వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంటే ఈ 2 అంశాల్లో కూడా మనకు కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల పట్ల వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను అట్లాగే ఈ ఉత్తర్వులు అంటే మనమేదో కావాలని వ్యతిరేకించడం లేదు, సుప్రీంకోర్టు తీర్పు స్పిరిట్కు విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి వీటిని రద్దు చేసి చట్ట ప్రకారం మాకు రావాల్సిన హక్కులు, ఆస్తులు మాకు దక్కేలా చేయమని మాత్రమే మనం కేంద్రాన్ని కోరుతున్నాం. ఈ కోరే క్రమంలో ఇప్పుడు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, అక్కడ మనకు న్యాయం జరగకపోతే, మన సమస్య పరిష్కారానికి వాళ్ళు ముందుకు రాకపోతే మళ్ళీ మనం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, మనకు వేరే మార్గం లేదు. కాబట్టి 3 జూలై సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభమవుతుంది. అంతలోపు ఇప్పుడు మాకు 29 దాకా వివిధ రకాల కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి జూన్లో కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్ళి మా మంత్రుల కమిటీ అట్లాగే అధికారులందరం కూడా వెళ్ళి జరిగిన కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరగబోయే నష్టాలని వివరించి ఆ ఉత్తర్వులను రద్దు చేసుకొని చట్ట ప్రకారం మాకు రావాల్సిన హక్కుల్ని, ఆస్తుల్ని మాకు దక్కేలా చేయమని కేంద్రం మీద ఒత్తిడి పెంచడం, అట్లాగే అక్కడ మనకి అనుకూలంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆ ప్రకారంగా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి సుప్రీంకోర్టు కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి అక్కడ మనకి
న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. దీంతో పాటు సెక్షన్ 108 ఈ మధ్యకాలంలో ఈ సెక్షన్ మీద రకరకాల విషయాలు ప్రచారంలో ఉన్నాయి. సెక్షన్ 108 ఏం చెప్తుందంటే విభజన చట్టం అమలులో ఏవైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులను అధిగమించడానికి రాష్ట్రపతి గారి జోక్యం అవసరమైతే ఆయన్ని అప్రోచ్ కమ్మని సెక్షన్ 108 చెప్తుంది. ఈ 108 సెక్షన్ కింద మనకు 2-3 సమస్యలు వచ్చాయి. ఈ 3 ఏళ్ల కాలంలో మనకు వచ్చిన సమస్యలు ఏమంటే, 1, పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలని మనం జూన్ 2 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అప్పుడు ఆ గ్రామాలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి బదిలీ అయ్యాయి. కానీ అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు అక్కడే ఉండేటివి. ఆ అసెంబ్లీ స్థానాల్లో పార్లమెంటు స్థానాల్లో మాత్రమే అవి పొందుపరిచేవారు. కాబట్టి దాన్ని సరిదిద్దే కార్యక్రమాన్ని 108 సెక్షన్ కింద మనం చేసుకున్నాం. అట్లాగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో, ఉదాహరణకి చిత్తూరు, అనంతపురం, ఇట్లా 2-2 ఉండే చోట ఒకటే పడింది. అంటే చట్టంలో టెక్నికల్గా కొన్ని మిస్టేక్స్ జరిగినప్పుడు 108 కింద మనం సరి చేసుకున్నాం. అట్లాగే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా మండలికి, అసెంబ్లీలో మండలికి ఇన్ని స్థానాలు కావాలంటే ఇన్ని వచ్చాయి, దానికి కొంత తక్కువ వచ్చాయి, దాన్ని పెంచుకున్నాం. పెంచుకోవడానికి 108 సెక్షన్ ఉపయోగపడింది. ఇట్లా మనకు ప్రధానంగా 3 అమలులో ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇబ్బందులను అధిగమించడానికి 108 సెక్షన్ ఉపయోగించుకొని అధిగమించగలిగినాం. ఈ 3 ఏళ్ల కాలంలో మిగతా ఇతరత్ర ఇబ్బందులు ఏమీ రాలేదు. కాబట్టి ఆ 108 సెక్షను, మరి ఈ ఇబ్బందులు రాలేదు కాబట్టి దాని అవసరం ఏర్పడలేదు. కానీ ఇంకా మనకు అనేక ఆస్తుల పంపిణీ పరిష్కారం కాని సమస్యలు ఉన్న నేపథ్యంలో ఏమైనా అవసరం వస్తుందే అనే ఉద్దేశంతో సెక్షన్ 108 మరో 2 ఏళ్ల పాటు పొడిగించాలని కూడా కేంద్రానికి లేఖ రాయాల అని ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మనం ఇప్పటిదాకా వివిధ సందర్భాల్లో మనకు ఎదురవుతున్న ఇబ్బందులు చెప్పాం, అట్లాగే సమస్యల ఆస్తుల పంపిణీలో మనకు జరుగుతున్న జాప్యాన్ని నివారించమని కూడా పలు సందర్భాల్లో కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. సెక్షన్ 66 కింద 3 ఏళ్లలోపు ఏదైనా ఆస్తుల పంపిణీ కానీ లేదా వివాదం వచ్చినప్పుడు ఆ వివాదాన్ని ఇరు రాష్ట్రాలు కూర్చొని పరిష్కారం చేసుకోలేనప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఎండార్సేమని ఉంది. కాబట్టి ఇప్పటికే మనకు సంబంధించి నేను ఇందాక చెప్పినట్లు షెడ్యూల్ 9 కానీ 10 కానీ ఇంకా అనేక సమస్యలన్నింటినీ కూడా ఇప్పటికే కేంద్రానికి ఎప్పటికప్పుడు మనం చెప్తూ ఉన్నాం. చెప్పడంతో పాటు ఈ మధ్యనే చీఫ్ సెక్రటరీ గారు డీటెయిల్డ్గా 11/5/2017 తేదీ ఒక లేఖ కూడా రాశారు. ఇట్లా 3 ఏళ్లలోపు మీ దృష్టికి తీసుకురావాల్సి ఉంది. 3 ఏళ్లలోపే కాకుండా అనేక సందర్భాలు ఎప్పటికప్పుడు సమస్యలు ఎదురవుతున్న పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు వాటన్నిటి కూడా కేంద్రాన్ని మీరు ఈ సమస్యలన్నిటిగా పరిష్కారం చేయమని అడుగుతూనే పరిష్కారం కానివన్నీ కూడా మళ్ళీ జాబితాని సిద్ధం చేసి ఇవన్నీ ఆయా సందర్భాల్లో అడిగాం, అడుగుతూనే ఉన్నాం. మా వాళ్ళు ఎప్పటికప్పుడు కేంద్ర అధికారులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. కానీ ఇంకా ఇవన్నీ పరిష్కారం కాలేదు. కాబట్టి వీటన్నిటినీ సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చేయమని మరి చీఫ్ సెక్రటరీ గారు లేఖ రాయడం జరిగింది.
సెక్రటరీ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ భారత ప్రభుత్వానికి. కాబట్టి మూడేళ్లలోపు సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకురాకపోతే సమస్య, కానీ మూడేళ్ల లోపే కాదు, మూడేళ్ల సమయం ఉంది కదా అని ఆ సమయం అంతా కూడా మనం చర్చించుకొని రెండు రాష్ట్రాల మధ్య పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తూనే ఎప్పటికప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా కేంద్రం దృష్టిలో పెట్టడం జరిగింది. ఈ మీ దృష్టిలో ఉన్న విషయాలు ఇంకా పరిష్కారం కాలేదనే విషయాన్ని కూడా తరచూ వాళ్ళకు గుర్తు చేస్తూ మరి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా విభజన చట్టంలో మనకు రావాల్సిన